హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉందన్న ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు? పర్లేదు అన్న, బానే ఉన్నాయి. ఎక్కడ మీది? ఆంధ్రలో? ఆంధ్ర శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఎలా మరి ఈసారి వార్ వన్ సైడ్ అవుతుంది అంటారు టీడీపీ జనసేన? వన్ సైడ్ అలాగే లేదన్న, ఇద్దరు కూడా వైసీపీ. మరి వాళ్ళేమో 160 సీట్లు వస్తాయి అంటున్నారు జనసేన టీడీపీ కలిసి అధికారంలోకి వస్తామంటున్నారు. అది ఎలక్షన్స్ అయినంత వరకు వెయిట్ చేయాలి. రీసెంట్ గా షర్మిల గారు కూడా ఎంట్రీ ఇచ్చి జగన్ గారి పైననే గురిపెట్టి మాట్లాడుతున్నారు కదా, ఎలా అనిపించింది? ఎన్ని పార్టీలు కలిసినా అక్కడ పార్టీ మారే అవకాశం లేదన్న. వైఎస్ఆర్సీపీనే. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు ఈసారి? రావచ్చు ఈసారి 150 రాకపోయినా 1 సీట్లైనా వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. తగ్గుతాయి సీట్లు? తగ్గుతాయి. ఎందుకు మళ్ళీ వైసీపీ వస్తే? వైసీపీ అంత గట్టిగా ఎట్లా చెప్తున్నారు కాన్ఫిడెంట్ గా? గవర్నమెంట్ ఇప్పుడు బాగానే ఉంది. ఏం నచ్చింది మీకు వైసీపీలో? స్కూల్స్ డెవలప్ చేస్తున్నాడు, పేదలకి పథకాలు ఇస్తున్నాడు, అమ్మఒడి, పసుపు, కుంకుమ దీవెన. మరి సోమరిపోతులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి అంటున్నారు. సోమరిపోతులు అందిన వాళ్ళకి తెలుస్తుంది అన్న, తీసుకునే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? సోమరిపోతులు అయిపోయినరు, అయిపోతున్నారు అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా. నిజంగానే సోమరిపోతులు అవుతున్నారా? లేదు లేదు, పథకాలు అందిన వాళ్ళకి వాళ్ళకి తెలుసది, తీసుకున్న వాళ్ళకి, రాని వాళ్ళు అట్లా మాట్లాడతారు. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అంధకారంలోకి వెళ్ళిపోయింది అంటున్నారు. తీసుకోవట్లేదు కదా, అప్పులు పాలంటే ఆడుంచుకుంటున్నాడు, డబ్బు గదలకే ఎడుతున్నాడు కదా. అంటే మీకు వాళ్ళందరూ అంటారు కదా అవినీతి మయమైపోయింది, రౌడీజం పెరిగిపోయింది అంటున్నారు, నిజమేనా? పెరిగింది మరి, అపోనెంట్స్ కూడా అట్లనే ఉన్నారు కదా. మరి రీసెంట్ గా నాయుడు గారు అరెస్ట్ మీకు ఎలా అనిపించింది? అందులో తప్పు ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు, తప్పు లేకుండా అరెస్ట్ చేయరు కదా. అంటే కక్షపూరితం అంటున్నారు వాళ్ళంతా, కావాలనే జగన్ గారిని అప్పుడు అరెస్ట్ చేయించారు కదా, ఇప్పుడు మళ్ళీ రైట్ ఎంత రాంగ్ అంతా నాకు తెలియదు, తప్పు ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు. రాజధాని విషయంలో మీకు ఏది కరెక్ట్ అంటారు, అమరావతినా వైజాగ్? అమరావతి. అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి కావాలంటున్నారు, జగన్ గారు ఏమో వైజాగ్ కావాలంటున్నారు. మూడు క్యాపిటల్స్ పెట్టినాడు కదా. అంటే మీకు అమరావతినే ఉండాలనుకుంటున్నారా? జగన్ గారు అనేది ఏంటంటే అక్కడ 33,000 ఎకరాలు బలవంతంగా బీదల నుంచి తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు టీడీపీ వాళ్ళు, అందుగురించి అక్కడ రాజధాని ఉండొద్దు, వైజాగ్ డెవలప్ అయింది, డెవలప్ అయిందని ఇంకా కొంచెం పుషప్ చేస్తే మంచి రాజధాని అవుతుంది అని చెప్పి జగన్ గారు ఉద్దేశం. మీకు ఎలా అనిపించింది అది? అమరావతి అయితే బాగా అనిపిస్తుంది. అక్కడ ల్యాండ్స్ అన్ని వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారంట టీడీపీ వాళ్ళు. అంత ఐడియా మనకు లేదు పొలిటికల్ పరంగా. ఫైనల్గా అయితే రెండు మళ్ళీ జగన్ గారు సీఎం. ఓకే బ్రో, థ్యాంక్ యూ.